హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో డివోషనల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆపద మొక్కులు వాడు, అనాథరక్షకుడు, ఇలా ఎన్నో పేర్లతో పిలిచిన ఆయన పలుకుతాడు. ఇలాంటి శ్రీ వెంకటేశ్వర నామాలకు ఆయన సుప్రసిద్ధుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. తిరుమల క్షేత్రం దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల కాగా, మరొకటి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అప్పన్నపల్లిలో ఉంది. రెండు ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉండడం విశేషం. మనం ప్రస్తుతం కోనసీమ జిల్లా అప్పన్నపల్లి గ్రామంలోని శ్రీ బాలాజీ దేవస్థానం బాల తిరుపతిలో ఉన్నాం. ఈ ఆలయ నిర్మాణ చరిత్ర గురించి ఇదే ఆలయంలో ఇన్నేళ్లుగా పనిచేస్తున్న సూర్యనారాయణ గారి మాటలో తెలుసుకుందాం. ఇక్కడ ముల్లెడి రామస్వామి గారు, ఆది లక్ష్మి దంపతులు ముఖ్యమైన పాత్ర వహించారు. అయితే ఈ ముల్లెడి రామస్వామి గారు ఇక్కడ మొదటగా కొబ్బరి వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఆయన కొబ్బరి వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రతి సంవత్సరం కూడా తాను సంపాదించినటువంటి సంపాదనలో 1-2% వాటను ప్రతి సంవత్సరం తిరుపతి తీసుకెళ్లి హుండీలో వేస్తూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకనొక సంవత్సరం అక్కడ తిరుపతిలో హుండీలో వేయడానికి బదులుగా శ్రీవారి పాదాల వద్ద పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పూజారులు వ్యతిరేకించారు. పూజారులు హుండీలో వేసుకోమని, రామస్వామి గారు శ్రీవారి పాదాల వద్దన పెడతానని, ఇలా వారిద్దరి మధ్య జరిగినటువంటి వాదోపవాదంలో రామస్వామి గారు సొమ్మసిల్లి పడిపోయారు. అలా సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఆయనకు అజ్ఞాతంగా వినిపించిన మాటలు ఏమిటి అంటే, బాలుడిగా శ్రీ బాలబాలాజీ రూపంలో నేను మీ గ్రామానికే విచ్చేస్తున్నాను, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పినప్పుడు రామస్వామి గారు ఆ సొమ్ముతో తిరిగి వచ్చి వేలాదిగా ఉన్నటువంటి కొబ్బరి రాసులను తిరుగుతూ ఆ రాసుల మధ్య శ్రీవారు శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి విడిశారు. ఆ రోజు నుంచి ఆ యొక్క కొబ్బరి కొట్టులో ఆ దొరికినటువంటి ఈ యొక్క స్వామివార్లని పెట్టుకుని పూజాది కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండేవారు. ఈ విషయం 10 మందికి తెలియడం, జనాలు తండోపతండాలుగా రావడం ఇలా కొనసాగుతూ ఉండగా అక్కడ క్రమేపీ జనాభా పెరగడం, అక్కడ పూజాది కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధంగా 1974 ఆ కొబ్బరి కొట్టు అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ ఆహుతి అయిపోయినప్పుడు అక్కడ ఆ లోపల కొబ్బరి చెట్టు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో ఒక జామ చెట్టు కూడా ఉండేదట. ఆ జామ చెట్టు మొదల ఒక పుట్ట కూడా ఉండేది. ఆ పుట్టలో ఒక పాము కూడా సంచరిస్తూ ఉండేదని చెప్తూ ఉండేవారు. ఈ యొక్క అగ్నికి ఆ యొక్క కొబ్బరి కొట్టు ఆహుతి అయిపోయినప్పుడు ఆ పాము బయటకు వచ్చేసి ఈ నూతన ఆలయానికి ప్రదేశంలో ఇప్పటికీ సంచరిస్తూ ఉందనేది ఒక నానుడి. సరే, అక్కడ వచ్చినటువంటి ఆదాయంతో ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ నూతన ఆలయాన్ని నిర్మించి ఇక్కడ స్వామివారిని తిరుపతి నుండి తీసుకొచ్చి ఇక్కడ బాలబాలాజీగా ప్రతిష్ట చేశారు. అదేవిధంగా ఈ యొక్క నూతన ఆలయాన్ని ఎదుట ఒక ధ్వజస్తంభాన్ని నెలకొల్పడం కోసం ఒక ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి ఒక పొడవాటి కర్రను కొనుగోలు చేయడానికి బేరసారాలు చేశారు. అక్కడ ఆ బేరసారాలు కుదరక రామస్వామి గారు మరలా తిరిగి వెళ్ళేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క పొడవాటి కర్రకు ఒక మార్కింగ్ చేసుకుని తిరిగి వచ్చేస్తారు. అలా తిరిగి వచ్చినటువంటి కొద్ది కాలానికి ఈ యొక్క వైనతేయ నదికి వరదలు వచ్చి ఆ నదీ ప్రవాహానికి ఆ యొక్క పొడవ ఏదైతే రామస్వామి గారు మార్కింగ్ చేసుకున్నారో ఆ పొడవాటి కర్ర నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చి ఎటువంటి ఆచ్ఛాదనం లేనటువంటి ప్రదేశంలో ఆగిపోయింది. దానినే ధ్వజస్తంభంగా మలిచి ప్రతిష్ట చేశారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 1977 ఇక్కడ బూరే పులిహోరతో అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈవేళ తిరుపతిలో అన్నదానం జరుగుతుంది అంటే దానికి ఆజ్యం పోస్తుంది ముల్లెటి రామస్వామి గారు. దేశంలో మొదటిసారిగా అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదానాన్ని 1991 ఎన్టీ రామారావు గారు తెలుసుకుని ఎక్కడో ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి అన్నదానం ఎక్కడ ఎందుకు జరగకూడదు అని చెప్పేసి తిరుపతిలో అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ విధంగా ఈరోజు వివిధ ఆలయాలలో అన్నదానం జరుగుతుంది అంటే దానికి ఆజ్యం పోస్తుంది ముల్లెటి రామస్వామి గారు అని. అయితే మిగిలిన ఆలయానికి అప్పనపల్లికి తేడా ఏమిటి అంటే, మిగిలిన ఆలయాలన్నీ కూడా సర్టెన్ టైంతో ప్రారంభమయ్యి సర్టెన్ టైంతో అన్నదానం ఆగిపోతుంది. ఇక్కడ మాత్రం 9:30 ప్రారంభమై అర్ధరాత్రి చివరి భక్తుడు వెళ్ళే వరకు కూడా అన్నదానం కొనసాగుతూనే ఉంటుందండి. ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత. ఓం నమో వెంకటేశ్వర. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.